నంద్యాల రైతు నగర్లో భూ వివాదం నెలకొంది. శ్రావణి అనే మహిళ దౌర్జన్యంగా పొలంలో స్తంభాలు పాతుతుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఎస్ఐ గంగయ్య యాదవ్ ను మహిళ దూషించింది. సర్వే నంబర్ 110లో డాక్టర్ మధుసూదన్, శ్రావణిల మధ్య భూ వివాదం చాలా రోజులుగా కొనసాగుతోంది. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇప్పుడు నూనపల్లి రైతు నగరంలో 110 సర్వే నంబర్లో డాక్టర్ మధుసూదన్ కి సర్వే చేపించాం. మాకు 2 ఎకరాల 35 సెంట్లు పూర్వం డాక్యుమెంట్ ఉంది. అంటే పూర్వం డాక్యుమెంట్ అంటే మా అబ్బా వాళ్ళ ఆస్తి. అంటే 1956 అంటే ఇప్పుడు దగ్గర 60 ఏళ్ళు అయిందచ్చు. 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా రికార్డు ఆఫీస్లో ఉన్నప్పుడు న్యాయం చేసి రికార్డు చూసి చేయాల్సిన ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంది. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో డాక్టర్ రవికుమార్ ఎంఆర్ఓ గారు లాస్ట్ టైం ఉన్నప్పుడు మా ఆర్ఓఆర్లో మాకు కాపీ ఇచ్చారు. ఏమని ఇచ్చాడు, పూర్వంలో వీళ్ళు ఎవరికి అమ్ముకోలేదు, అనుభవం కింద పాస్బుక్లు పుట్టించుకున్నారు అని ఇచ్చారు. సో ఆయన మాకు హెల్ప్గా ఫేవర్గా చేస్తున్నారు అని చెప్పి, అంటే ఆయన ఫేవర్గా అంటే ఆయన న్యాయంగా చేశారు. న్యాయంగా రికార్డు చూసి న్యాయంగా చేసినందుకు ఆయనను రాత్రి ట్రాన్స్ఫర్ చేయించి పంపించారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేసి పంపించారంటే ఈయన ట్రాన్స్ఫర్కి చేసి డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి వీళ్ళందరూ కుమ్మక్ అయ్యి డబ్బు ద్వారా పంపించారు. ఆ డబ్బు ఇచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే ప్రూఫ్ వాళ్ళు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ కూడా మీకు సబ్మిట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఆంటీ వీళ్ళే పోయి అప్పీల్ వేసుకున్నారు ఎంఆర్ఓ గారు. నేను పోల్స్ పార్చుకుంటున్నాను. సర్వే రిపోర్ట్ ప్రకారం ఎవరైతే ఎక్కువ ఆకుపైలో ఉన్నారో అది పక్కకు తీసుకొని నేను పోల్స్ పార్చుకుంటున్నాను. సర్వేతో సర్వే చేయించి మీరు ఫీల్డ్కి వెళ్ళారా, లేకుంటే గవర్నమెంట్ సర్వే చేయించి ఇప్పుడు సర్వే చేస్తుంటే మీరు పోల్స్ చేశారా, లేకుంటే సర్వే చేశారు అన్ని అయిపోయినాయి. గవర్నమెంట్ సర్వే ప్రకారమే 1 ఎకరా డాక్టర్ గారు ఎక్కువ ఉన్నారు, ఆయన రికార్డు కంటే ఎక్కువ ఉన్నారు. సో ఆ 1 ఎకరా మిగులు భూమి నాకు 2 ఎకరాల 35 సెంట్లు నాది, నాకు అట్లనే ఉంది. సో నేను దాని ఫీల్డ్లోకి వెళ్తే నా పాస్బుక్లు ఎక్కిస్తామని చెప్పారు కాబట్టి నేను ఫీల్డ్లోకి వెళ్ళిన. నేను ఫీల్డ్లోకి వెళ్ళేలోపు ఈ పోలీస్ వాళ్ళు అడ్డు రావడము, ఈ డాక్టర్ అడ్డు రావడము. డాక్టర్ ఏమంటారు, డాక్టర్ ఏమంటాడు, నాకు 3 ఎకరాల 6 సెంట్లే ఉంది, నాకు 4 ఎకరాలు లేదు అంటాడు. సరే త్వరగా చేపించి నీకు 4 ఎకరాలు ఉందో 3 ఎకరాలు ఉందో నాకు అందం ఉందరా తెలుస్తుంది అని నేను చెప్తున్నా.